హై వ్యూస్, ఈ న్యూస్ నేను నిన్ను చూశాను, ఇవ్వాలా వద్దనుకుంటూ ఉన్నా. కింద కామెంట్ కూడా పెట్టి నాకు అనిపించింది ఇద్దాం, ఎందుకంటే ఇక మీదటైనా నోటికి పని చెప్తుంటారు కొంత పనికి మాలిన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళు ఇక్కడి నుంచి నోరు కుదురుగా పెట్టుకుంటారు అని. నిజామాబాద్ చెందినటువంటి నవీపేట మండలం, ఇక్కడ ఈ ఫకీరాబాద్ మెట్టాపూర్ ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ ఇద్దరు చనిపోయారు. ఎవరు వీళ్ళంటే పోతంగల్ మండలం హెగ్డోలి విలేజ్ తినేటువంటి వాళ్ళు, బండారి అనిలు, బండారి శైలజ. అనిల్ వయసు 28, శైలజ వయసు 24. వీళ్ళకి పెళ్ళి 1 సంవత్సరం, నవదంపతులు అన్నట్టు. ఈమె శైలజ సమ్ ఏదో మిస్టేక్ ఏదో చేసిందట, ఆ వీడియో నేను నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి. సో మిస్టేక్ ఏదో చేసింది, నేను పొరపాటు చేశా, అది తప్పు. బట్ ఏమైంది, నేను ఆ విషయాన్ని నా అత్తింటికి చెప్పి నా భర్త తెలిసింది, నా పుట్టింటి తెలిసింది, దెన్ వీళ్ళంతా ఉన్నారా వదిలే అమ్మ అదేం లేదమ్మా అన్నారు, ఓకే అయిపోయింది. మా పిన్ని దాకా వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది, అందరూ మర్చిపోతే ఇది చుట్టాలకు వాళ్ళకి చెప్పింది వీళ్ళకి చెప్పింది వాళ్ళు నన్ను అడుగుతారు. ఎలా అంటే మర్చిపోయిందని మరలా గుర్తు తెచ్చుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు క్వశ్చన్ చేస్తే నా వల్ల అవట్ల బతలేకపోతాను నేను, ఇక నా వల్ల కాదు, అందుకని నేను నా భర్త చనిపోతున్నామని చెప్పేసి అన్నారు. ముందు వీళ్ళు చెప్పిన ప్రకారం అంటే వీడియో రిలీజ్ చేసి పోలీసులు పంపిన తర్వాత నీరు మీద ఉంటే నదిలో దూకపోతున్నారేమో అనుకున్నారు. ఆ చుట్టుపక్కల నది పరివ ప్రాంతంలో అలర్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని డైవర్ట్ చేసి రైల్వే ట్రాక్ మీద పడుకొని చచ్చిపోయారు. నెక్స్ట్ వీడియో అటాచ్ చేసిన చూడండి, వీళ్ళ చావు కారణం ఇప్పుడు వాళ్ళ పిన్న, వాళ్ళ బంధువుల, మన సమాజమా, ఎవరు? ఆమె క్లియర్గా చెప్పింది, మా పిన్ని యొక్క ఆ నోటు దోల వల్ల నేను చనిపోతున్నా, బంధువుల యొక్క నోటు దోల వల్ల నేను చనిపోతున్నా. అండ్ వాళ్ళ బ్రదర్లో సంథింగ్ పుట్టినోళ్ళని అంటుంది, మీరు ఎవరుగా మా అత్త మామగా ఏమి అడగొద్దు, ఇది ప్యూర్లీ నేను నా హస్బెండ్ తీసుకున్న నిర్ణయం అని అంటుంది. బట్ చనిపోయే కారణం అయితే మా పిన్ని అంటుంది. పిన్ని పిన్ని అని అంటుంది అంటే ఇలా పుట్టింటి వాళ్ళ సైడ్ నుంచే ఇక్కడ ఇబ్బందులు అన్నట్టు లెక్క. నేను వాళ్ళు పుట్టినోళ్ళు ఏమంటలేదు బాబు, వాళ్ళ బంధువులు వాళ్ళ పిన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి అన్నా కొంచెం పద్ధతి అనేది ఉండండి. మీరు మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును నా మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, నా ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది, దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అన్న ఎవ్వ మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు.